డాక్టర్ గారు వరి బీజం వల్ల సెక్స్ కి ఇబ్బంది కలుగుతుందంటారా చిన్నపాటి వరి బీజం మైల్డ్ అండ్ మోడరేట్ అంటే ఆ శైలిలో ఇబ్బంది ఉండదు కానీ వరి బీజం అనేది మొట్టలో చూడ కొద్దిగా ఉన్నటువంటి తల పెరుగుకుంటూ సైజ్ కొంతమందికి నిమ్మకాయ సైజులు అలా ఆగిపోయి ఉంటాయి కానీ చక్కెర అందరికి అలా పెరుగుకుంటూ పెద్దదిపోయి కొంతమందికి ఎంత అవుతుంటారు తాటికి ఎంత అవుతాయి అంత అయిపోతాయి గురి బీజం ఉంటాయి గురి బీజం మనం బొడ్డ అంటారు దాన్ని దాన్ని హైడ్రోసిల్ అంటాం వైద్య భాషలో ఆ బొడ్డని ఆపరేషన్ చేయాలి ఒకటి మాట గుర్తించండి శరీరంలో ఏ ఒక్కటైనా సరే ఉండవలసిన పరిమాణం కంటే ఎక్కువ ఉంటే దాన్ని సరిచేయాలి ఆపరేషన్ చేయాలి అది ఏది సరే శరీరంలో మనం మామూలుగా ఏది ఎంత సైజులో ఉండాలి అసలు లేదు పెద్దది అవుతుంది మాట అది గుర్తించాలి ఏది సరే అంతేగా నాకు ఏ బాధ లేదు కదా నాకేం బాధ లేదు కదా అని ఒరి మీద ఊరుకుంటే చివరికి ఏంటంటే అక్కడున్న టెస్టికల్స్ని నొక్కేస్తుంది ప్రెషర్ అయిపోయి టెస్టిస్ పని చేయకుండా పోతాయి చివరికి ఏమవుతాయి టెస్టోస్టెరోన్ తగ్గిపోతుంది మగదనం తగ్గిపోతుంది తర్వాత సెక్స్లో పని ఉంటే ఇబ్బంది వస్తుంది తాటికి అంత ఉంటే సెక్స్ ఎలా చేయగలుగుతారండి అసలు పురుషాంగం గుంజేస్తుంది ఆ బరువుకి లోపల గుంజేయబడుతుంది అంచేత వరి బీజం చిన్నదిగా పెద్దదిగా ఉంటే మాత్రం తప్పనిసరి పెద్ద అవ్వకుండానే ఆపరేషన్ ఎట్లా అని తప్పదు అంచేత మోడరేట్ సైజులోనే దానికి ఆపరేషన్ చేయించుకుని తీరాలి లేకపోతే మాత్రం లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి